ఒక సెన్సేషనల్ పాయింట్. దేవుడు ఒంటరిగా కోటానుకోట్ల సంవత్సరం మహాబాధ అనుభవించాడు. అందుకే ఆదాము చేసినప్పుడు నారాగా ఆదా ఉండకూడదు, సాటి అయిన సహాయం కావాలి అన్నాడు. అంటే పుట్టబోయే సంతానం అక్కల మార్కులై పాపిస్టులై ఉగ్రవాదులై ఫ్యాక్షనిస్టులై యుద్ధాలు చేసుకుంటూ పొడుచుకుంటూ రక్తపాతాలు సృష్టిస్తున్నా, ఆ బాధ కంటే ఈరోజు దేవుణ్ణి బాధిస్తున్న ఈ నరజాతి బాధ కంటే ఒకరోజు వీళ్ళెవరూ లేని బాధ ఆయనకి ఎక్కువైపోయింది కనుక నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు. ఒంటరితనం అంటే ఎవరికైనా తెలిసిన దేవుడు ఒంటరిగా ఇన్ని కోట్ల సంవత్సరాలు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు పుట్టకముందు ఒంటరే కదండి, దేవదూతలు లేరు. నిజంగా ఈ ఒంటరితనం అనేది శిక్ష అండి ఇండియన్ పెనల్ కోడ్లో. ఒంటరితనం అనేది ఇండియన్ పెనల్ కోడ్లో శిక్ష. ఎవరికి? టెర్రరిస్టులకి. కసపగాన్ని చీకటి గదిలో ఉంచేసేవారండి, ఒకే ఒక గది వాడికి. ఆ చీకట్లో వాడు ఏమని వారు పెట్టుకునేవాడు, నన్ను చంపేయండి అనేవాడు కసపగాడు, బొంబాయి పేలుల్లో ఉన్నవాడు, నన్ను చంపేయండి. ఎందుకంటే ఆ ఒంటరిగా ఆ చీకటిలో వాడు భరించలేడండి. ఒక పెద్ద నేరగాడు, ఒక పెద్ద క్రిమినల్ అనుభవిస్తున్న శిక్ష అండి దేవుడు కొన్ని కోట్ల సంవత్సరాలు అనుభవించాడండి ఒంటరితనం. ఇది ఎవరైనా ఆలోచిస్తారండి? ఏ ఇప్పుడు మాకు రోగాలు ఉన్నాయి, రోగాలు తీసే మాకు డబ్బు లేదు, డబ్బు ఇచ్చే మాకు బట్టలు లేవు, బట్టలు ఇచ్చాయి, ఇల్లు కట్టేసుకుంటావు, మా కాపురం జాగ్రత్తగా నిండి నూరేళ్ళుగా ఉండేటాడు, ఆశీర్వదించి తండ్రి, నువ్వేమైపోతే మాకేడు తండ్రి. దేవునికంటూ ఒక మనసు ఉందని, ఆ మనసులో ఎన్నో కోరికలు ఉన్నాయని, ఆ మనసులో ఎన్నో బాధలు ఉన్నాయని ఒక సెన్సేషనల్ పాయింట్. దేవుడు ఒంటరిగా కోటానుకోట్ల సంవత్సరం మహాబాధ అనుభవించాడు. అది అందరికీ ఇవ్వడు కదా, నాకే ఇస్తాడు, మీకే చెప్పాను. అందరికి ఎందుకు వస్తుంది? మీరు దేవుడి గురించి ఎక్కువ ఆలోచించారుగా. మీరు ఎప్పుడు మీ భార్య గురించి ఆలోచిస్తారో, మీ పిల్లల గురించి. పిల్లలు పుట్టకపోతే పిల్లలు లేరో, పిల్లలు లేరో, పిల్లలు లేరో, పిల్లలు లేరో, పిల్లలు పిల్లలు పుట్టిన తర్వాత మందులో 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 పెళ్లి కాకపోతే పెళ్ళి అవ్వలేదో, పెళ్ళి అవ్వలేదో, కుర్రడు ఎక్కడ, అమ్మాయి ఎక్కడుందో ఎత్తకమాట, అన్నీ బాధలే. చదువు లేదని బాధ, పెళ్లి కాలేదని బాధ, పెళ్ళి అయితే పిల్లలు లేరని బాధ, పిల్లలు ఉంటే బాధలు వచ్చాయని బాధ, ఇల్లు లేదని బాధ, తిండి లేదని బాధ, బట్టలు లేవని బాధ, బంధువులతో బాధ, అన్నీ బాధలే కదండి. ఎప్పుడు దేవుడి గురించి ఆలోచిస్తారు మీరు? దేవుడు ఎన్ని బాధలు అనుభవించాడో అన్ని బాధలు ఆయన అనుభవించాడు. కనుకనే ఆరాము ఒంటరిగా ఉండకూడదు. ఫ్యామిలీ లైఫ్, కుటుంబ జీవితం, కుటుంబం కావాలి, నాకు కుటుంబం కావాలని దేవుడు అనుకున్నాడు. మనల్ని అందరినీ కుటుంబాలుగా ఆయన కుటుంబంలో చేర్చుకున్నాడు. ఈరోజు ఆయనకు చాలామంది పిల్లలండి. చాలామంది నరకానికి పోతే పోనివ్వండి, కొందరైనా ఆ కన్న తండ్రి దగ్గరికి వెళ్ళి శాశ్వత కాలం స్వర్గ సుఖాలను అనుభవించడానికి సిద్ధపడండి. మనకు వచ్చే గిఫ్ట్ అదేనండి, వండర్ఫుల్ గిఫ్ట్ అది. ఈరోజు పరదశిలో ఉన్నాడు రాబోయే ఆ లోకం గురించి ఎదురు చూస్తున్నారండి. మన తండ్రి అయిన అబ్రహాం అయితే భూమి మీద ఉన్నప్పుడే రాబోయే లోకం గురించి ఆలోచిస్తున్నాడండి. పురాతులు గల పట్టణం అని ఆ లోకం కావాలి. ఆ లోకంలో నీ తండ్రి దగ్గర ఉండాలి. ఆ తండ్రి ఇన్ని బాధలు పడుతున్న తండ్రికి కనీసం కొన్ని వేల మంది అయినా ఆయన దగ్గరికి మనం వెళ్ళగలిగితే, సృష్టి సృష్టించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆదాము మొదలుకొని యేసుప్రభు వచ్చినంత వరకు ఏమండి, కొన్ని వేల మంది వెళ్ళినా చాలండి ఆయనకి. అంతమంది అంటే ఇప్పటికే చాలామంది వెళ్ళిపోయి ఉన్నారు కదా పరదేశంలో, సెలెక్టెడ్ పీపుల్ వాళ్ళు. ఇప్పుడు మనలో ఎండింగ్లో ఉన్నాం మనం, కాలం ముగింపులకు వచ్చేస్తాం మనం. ఇప్పుడు ఎంతమంది వెళతారు, పరదేశం ఎంత లిస్ట్ ఉందో మనకి ఇంకా తెలియదు. ఆడు చాలండి దేవుడిని సంతోషపెట్టడానికి. అక్కడ ఆయన ఇప్పుడు ఒంటరిగా ఉండడండి, ఆయనకు ముందు ఒంటరిగా ఉండడండి. చాలామంది నరకానికి పోతే పోనివ్వండి. కొందరైనా ఆ కన్న తండ్రి దగ్గరికి వెళ్ళి శాశ్వత కాలం స్వర్గ సుఖాలను అనుభవించడానికి సిద్ధపడండి. మనమే కావాలనుకున్నది తెలుసునా, తండ్రిని పిలిచే తనకెవరు లేక, తండ్రిని పిలిచే తనకెవరు లేక, మనమే కావాలనుకున్నది తెలుసునా, మనమే కావాలనుకున్నది తెలుసునా, నిన్ను కావాలనుకున్నది తెలుసునా, అతని తండ్రిని పిలవాలి తెలుసునా.